Hi everybody, welcome to Suman TV. My name is Priya Ramesh. Ivala manam failure yokka importance gurinchi telusukundam. Aashcharyanga unda failure ki importance enti ani. Success ke kaadandi, failure ki kuda chaala importance undi. Failures are stepping stones to success antaru kada aa concept anamata. So ippudu manamu modataga failure ki gala kaaranalu enti anedi root causes, not just kaaranalu kada, failure ki enno kaaranalu untayi. కానీ రూట్ కాజెస్ ఏంటో ఇవాళ తెలుసుకుందాం. రూట్ కాజెస్ అనేది మనకి చిన్నప్పటి నుంచి బిల్డ్ అయ్యేవన్నమాట. అందులో మొదటిది టైం మేనేజ్మెంట్. మనం యూజువలీ ప్రతి ఒక్కరం మనం లైఫ్లో చాలా ఈజీగా వేస్ట్ చేసే విషయాలు రెండు ఉన్నాయండి. ఒకటి వాటర్, రెండోది టైం. వాటర్కి వాల్యూ లేదు మన దగ్గర, టైంకి అంతకన్నా వాల్యూ లేదు. ఒకళ్ళ దగ్గర ఒక 100 రూపీస్ ఉంది అనుకోండి, వాళ్ళ దగ్గర ఒక 60 రూపీస్ ఖర్చు పెట్టేశారు. మిగిలిన డబ్బులతోటి ఇంకో 2 డేస్ వాళ్ళు డే అంతా మిగతా 2 డేస్ వాళ్ళు స్పెండ్ చేయాలి అన్నప్పుడు, వాళ్ళ క్లోజెస్ట్ ఫ్రెండ్ కానివ్వండి, ఎవరైనా కానీ వచ్చి తన దగ్గర ఉన్న డబ్బులు ఒక 10 రూపీస్ ఇవ్వమన్నా కూడా 1-4 సార్లు ఆలోచిస్తారు. అదే మనం మనకున్న టైంలో ఒక 2 మినిట్స్ అయినా పక్కకి తీసుకుని పక్క వాళ్ళ గురించి గాసిప్ చేస్తుంటాం. దట్స్ ద రీజన్ టైం మేనేజ్మెంట్ గురించి విల్ లుక్ ఇన్ టు ఇట్. పిల్లలకి రూట్ కాజెస్ అంటేనే మన చిన్నప్పటి నుంచి మనం ట్రైన్ చేసుకోవాల్సిన విధానం చెప్తున్నానండి. ఇప్పుడు వన్ ఆఫ్ ది విధానాలు అన్నీ అని కాదు. ఏమిటి అంటే, ఫస్ట్లీ టైం మేనేజ్మెంట్లో పిల్లలు ఆలస్యంగా నిద్రలేస్తారు, స్కూల్కి ఆలస్యంగా వెళ్తారు, రైట్? సో దీన్ని ఎలాగ మనము కంపోజ్ చేసుకుందాం చూద్దాం. పిల్లలు లేవగానే బ్రష్ చేసుకుంటున్నప్పుడు మీరు ఒక స్టిపులేటెడ్ టైం పెట్టండి వాళ్ళకి. ఒక 5 మినిట్స్ బ్రష్ అయిపోగానే ఇంకొక 1 మినిట్ గ్రేస్ పీరియడ్ పెట్టుకొని మీరు నాన్న త్వరగా బ్రష్ చేసుకుని రా అని చెప్పండి. స్నానానికి వెళ్ళారు, 10 మినిట్స్ టైం పెట్టండి, అంటే 10 మినిట్స్లో స్నానం చేసి రావాలి. అయితే శుభ్రంగా చేయాలనేది కూడా మీరు వాళ్ళకి ఎడ్యుకేట్ చేయండి. ఆ తర్వాత హోంవర్క్ చేస్తున్నారు, వాళ్ళకి టఫ్ సబ్జెక్ట్, డిఫికల్ట్ సబ్జెక్ట్ అనేది ఉంటుంది. మనకి ఇష్టమైనవి కూడా అంటే మన ఫేవరెట్ సబ్జెక్ట్ని ఫస్ట్ చేసేస్తుంటాం మనం. సో పిల్లలు ఎంత టైం అసైన్ చేసుకుంటున్నారు ఒక్కొక్క సబ్జెక్ట్కి అనేది మీరు ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. చేసిన తర్వాత వాళ్ళు అవసరానికన్నా ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు అనిపించినప్పుడు హెల్ప్ దెమ్, వాళ్ళకి మీరు హెల్ప్ చేయండి. నాన్న ఇంతకన్నా ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన పని లేదు కదా అనేది వాళ్ళకి ట్రైన్ చేయండి, ఎడ్యుకేట్ చేయండి. సో మీరు ఇలాగ ఒక 1 మంత్ మీరు రెగ్యులర్గా వాళ్ళ వెంటుండి చేశారని అంటే వాళ్ళని అనాయ్ చేయకండి, వాళ్ళని విసుక్కునేలా చేయకుండా మనము కాస్త వాళ్ళకి అన్నం ఎలా తినిపిస్తాం తెలివిగా, అలానే ఇది కూడా కాస్త తెలివిగా, నాన్న ఇంకా బ్రష్ అయిపోలేదా, ఈ పాటికి అయిపోలే, నువ్వు చాలా ఫాస్ట్గా చేస్తావు కదా అన్న ఇలాంటి మాటలు వాళ్ళకి ఇంకా ఎన్కరేజింగ్గా ఉంటాయి. అలా ఎన్కరేజింగ్గా ఉన్నప్పుడు ఇష్టంగా చేస్తారు చేసే ప్రతి పనిని. పళ్ళు తోటం కూడా ఇష్టంగా ఏం చేస్తాం అనుకోవచ్చు, సమ్టైమ్స్ లేజీ అనిపిస్తుంది ఇంత పెద్దవాళ్ళమైన మన కూడా అబ్బా ఇప్పుడు బ్రష్ చేయాలా అన్న ఫీలింగ్ ఉంటుంది. అలా కాకుండా బ్రష్ చేసుకున్నప్పుడు యూ ఫీల్ ఫ్రెష్ అన్న ఫీలింగ్. చాలా యాడ్స్ ఉన్నాయి కదా, అవన్నీ రిమైండ్ చేయండి వాళ్ళకి. జస్ట్ రిమైండ్ ద యాడ్స్ టు ఫీల్ ఫ్రెష్. అలా చేసినప్పుడు చేసే పని ఇష్టంగా చేస్తారు. హోంవర్క్లో వాళ్ళకి హెల్ప్ చేయండి, అంటే హోంవర్క్ చేసేయటం హెల్ప్ కాదండి, టైం ఎలా అసైన్ చేసుకోవాలి, ఇది ఎంతసేపు చేయొచ్చు అనే దాన్ని వాళ్ళకి హెల్ప్ చేయండి. వాళ్ళు మ్యాథమెటిక్స్లో దే ఫైండింగ్ ఇట్ డిఫికల్ట్, ఏమైనా డిఫికల్టీస్ ఉన్నాయి, ట్యూషన్ ఏమైనా అవసరమా అని పిల్లల్ని అడగండి. ట్యూషన్ పెట్టించుకున్నంత మాత్రాన వాళ్ళు ఆ సబ్జెక్ట్లో వీక్ కాదు, ఇంకా బెటర్ అవ్వడానికి ట్యూషన్ పెట్టించుకుంటున్నామనేది వాళ్ళకి అర్థం చేయించండి. చాలామంది పిల్లలు అంటారు అదేమిటి మీ అబ్బాయి ఇంత పెద్ద స్కూల్కి వెళ్తున్నారు మళ్ళీ ట్యూషనా, నో డోంట్ గివ్ దట్ ఎక్స్ప్రెషన్, అది కాదు. పిల్లలు ఇంకా బెటర్ అవ్వాలి, మనకి బెటర్మెంట్ కావాలి, అది ఎడ్యుకేట్ చేయండి వాళ్ళకి. సో ఇలా వాళ్ళకి టైం మేనేజ్మెంట్ అనేది అలవాటు అయినప్పుడు 3 గంటలు రాసే హోంవర్క్ని వాళ్ళు 2 అవర్స్లో ఫినిష్ చేస్తారు అన్ని సబ్జెక్ట్స్ని. చేసిన తర్వాత ఒక 1/2 అవర్ టైం ఉందనుకోండి డిన్నర్ టైంకి, దీనికి మధ్యలో వాళ్ళని మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతోటి టైం స్పెండ్ చేయమని చెప్పండి. వీడియో గేమ్స్ కాదు, టీవీ కాదు, రియాలిటీ షోస్ కాదు, ఇలాంటివి కాదు. పేరెంట్స్ తోటి, చుట్టూ ఉన్న పిల్లలతోటి లేదా కజిన్స్ తోటి కనెక్ట్ అవ్వడం నేర్పండి. పిల్లలు చూడండి ఇప్పుడు, ఐ మీన్ లైక్ 18-year-old 19-year-old పిల్లలు కూడా ఫ్యామిలీతో కన్నా ఫ్రెండ్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు. దానికి వన్ ఆఫ్ ద రీజన్స్ మనమే, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఫ్యామిలీతోటి కూడా టైం స్పెండ్ చేయడం అలవాటు చేయించండి. అంటే ఒకటి ఫ్రెండ్స్తో కాదు ఫ్యామిలీతోటి కూడా అనేది. ఇప్పుడు ఇక్కడ టైం మేనేజ్మెంట్ తెలిసిన వాళ్ళకి లైఫ్ విలువ తెలుస్తుంది, అందు గురించి ఇప్పుడు ఇక్కడ ఇది చెప్పడం ఫ్యామిలీ అన్నది కూడా. లైఫ్ విలువ తెలిసినప్పుడు రిలేషన్షిప్స్ ఇంపార్టెన్స్ అనేది కూడా తెలుస్తుంది. మా అమ్మ మా తాతగారు అంటుంటారు. ఇప్పుడు మన అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ చూడండి, మా మనవరాలు అంటారు కానీ మనవరాలు అంటారు, అదే మనం అమ్మమ్మ అంటాం. సో ఆ బాండింగ్ అనేది బిల్డ్ అవుతుంది మనసులో నుంచి, ఊరికే నోటి నుంచి రావటం కాదు మాటలు అన్నది. సో అది బిల్డ్ అయినప్పుడు ఏమవుతుందంటే లైఫ్ని వాల్యుబుల్గా చూసుకునే తత్వం అనేది ఆటోమేటిక్గా వాళ్ళకి అది అలవాటు పడిపోతారు దానికి పిల్లలను కూడా. ఇంకొక వాల్యుడ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమిటి అంటే స్పెండింగ్ టైం విత్ పేరెంట్సే కాకుండా అవతల వాళ్ళకి సాయం చేయడం అనేది ఉండదండి. ఇప్పుడు నేను చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే ఎగ్జామ్ రాస్తుంటారు, కాపీ చేయడం వేరు,
ఎగ్జామ్ టైంలో ఎవరైనా వస్తారు, తన క్లాస్మేట్ ఎవరో వస్తారు, అరే నాకు ఈ పర్టికులర్ టాపిక్ నాకు చదవటం రావట్లేదు, నాకు ఎంత చదివినా అర్థం కావట్లేదు అన్నప్పుడు హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వాలి మన పిల్లలు. అంటే ఎక్స్ప్లెయిన్ చేయటం, వాళ్ళకి నేర్పటం, ఇది చేయటం వలన అవతల వాళ్ళకి సాయం చేయాలనేది అర్థమవుతుంది. ఇప్పుడు చాలామంది పిల్లలు ఇంట్లో అమ్మ వాళ్ళకి సాయం చేయరు, ఏమైనా అడిగితే వెజిటేబుల్స్ అడిగితే కూడా తెచ్చిపెట్టరు, అంతవరకు ఎందుకు నాన్న ఫ్యాన్ అనవసరంగా గదిలో తిరుగుతుంది, ఆఫ్ చేయమన్నా చేయరు. ఇది కూడా హెల్పింగ్ హ్యాండే, అది మనం బిల్డ్ చేయాలి. పిల్లలు పొద్దున్న ఎలా బిల్డ్ చేస్తాం దీనికి? స్టెప్ వన్ ఇస్ వాళ్ళు నిద్ర లేవగానే వాళ్ళ పక్క వాళ్ళు సర్దుకోవటం. బెడ్ స్ప్రెడ్ మాట్లాడితే పెట్టేంత పెద్ద పిల్లలు కాకపోయినా వాళ్ళ పిల్లోని డస్ట్ చేసి ఆ ప్లేస్లో పెడతామన్న నేర్పండి. అది నేర్పినప్పుడు అంటే తన పని తను చేసుకుంటున్నాడు. బుక్స్ మీరు సర్దకండి, అల్మారా తన బుక్ షెల్ఫ్ మీరు సర్దకండి, మీరు పక్కనే కూర్చోండి, ఆ బాబుని అన్ని అబ్బాయి అయినా సరే అన్నీ తీయమనండి, పేపర్ చేంజ్ చేయమని చెప్పండి, బుక్స్ క్లాస్ బుక్స్ ఒక దగ్గర, టెక్స్ట్ బుక్స్ ఒక దగ్గర, స్టోరీ బుక్స్ అన్నీ ఒక షెల్ఫ్లో, తన ఆర్ట్ బుక్స్ అన్నీ ఒక షెల్ఫ్లో, తన టాయ్స్ అన్నీ ఒక దగ్గర, ఇలా అలవాటు చేయండి. టెడీ బేర్స్ ఉన్నాయి, సాఫ్ట్ టాయ్స్ ఉన్నాయి, వాటిని ఎలా క్లీన్ చేసుకోవాలో వాళ్ళకి నేర్పండి మీరు. యూ టీచ్ దెమ్. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం అలవాటు అయినప్పుడు, మీరు ఏదైనా పని చేసుకుంటున్నప్పుడు మీరు అడగకుండానే వాళ్ళు సాయం చేస్తారు. అరే పచ్చిమిరపకాయలు లేవు ఇప్పుడు ఇందులోకైనా, అమ్మ నేను తెచ్చిపెట్టినా అంటారు. అప్పుడు యూ డోంట్ హ్యావ్ టు ఆస్క్ దెమ్, మళ్ళీ మీరు బాధపడక్కర్లేదు. దానికి ఇంకొక ఎపిసోడ్ ఉంటుంది అన్నమాట, బాధపడటం అన్నది. మా అబ్బాయి నా మాట ఎండు, నేను ఎంతో ప్రేమగా చూస్తున్నానని. యూ క్వశ్చన్ యువర్ సెల్ఫ్, మనం ఏం చేస్తున్నాం అనేది. సో ఈ దాని వలన ఇది ఈజీ అయిపోతుంది. వన్ మెయిన్ రూట్ కాజెస్ ఏంటి? టైం మేనేజ్మెంట్ లేకపోవటం వల్ల. టైం మేనేజ్మెంట్ ఉండటం వలన లైఫ్ వాల్యూ తెలుస్తుంది. లైఫ్ వాల్యూ తెలిసినప్పుడు హ్యూమన్ రిలేషన్షిప్స్ అనేది మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు మనకి మేజర్గా లేనిది అదే, హూఈస్ యువర్ క్లోజెస్ట్ ఫ్రెండ్ అంటే సెల్ ఫోన్ లేదు ఐప్యాడ్ లేదు వాట్ ఎవర్ వీడియో గేమ్ దే ఆర్ ప్లేయింగ్, దాట్ ఈస్ బికమింగ్ దేర్ బెస్ట్ బాడీ. ఇంట్లో ఉన్న వాళ్ళతోటి అన్నా కూడా ముఖ పరిచయం కూడా లేని వాళ్ళతోటి ఫ్రెండ్షిప్స్ ఎక్కువైపోయి, మన అమ్మా నాన్నతో కానీ అట్లీస్ట్ క్లోజ్ ఫ్రెండ్తో కూడా ఒకప్పుడు అమ్మా నాన్నతో చెప్పుకోలేని విషయాలు కూడా ఫ్రెండ్స్తో చెప్పుకునేవాళ్ళు అనేవాళ్ళు. ఇప్పుడు ఫ్రెండ్స్తో కూడా చెప్పుకోవట్లేదు, ఎవరో ముక్కు మొహం తెలియని మనిషితోటి కనెక్ట్ అయిపోతున్నారు. ఆ పర్టికులర్ మనిషి లేకపోతే, మనిషి కాదు అసలు చెప్పాలంటే, అక్కడ యూ యాక్చువల్లీ కమ్యూనికేటింగ్ విత్ ఎ మెషిన్. అది లేకపోతే బ్రతకలేని స్థితికి దిగజారిపోతున్నాం మనం. సో దాని నుంచి పిల్లలు బయటపడేయడానికి ఇది ఒక ఈజియెస్ట్ స్టెప్ అండి. ఇవి రూట్ కాజెస్. మనం నెక్స్ట్ వీడియోలో ఫెయిల్యూర్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.